అధికార పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక చంద్రబాబు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మండిపడ్డారు. దొంగ ఏడుపులతో ప్రజలను మాయ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అధినేత రామారావును ఇంతకంటే ఎక్కువ ఏడిపించారని అన్నారు. రైతు భరోసా కేంద్రాలు దేశం మొత్తం కూడా ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్న ఈ తరుణంలో చర్చ వ్యవసాయం మీద జరుగుతుండేటప్పుడు మధ్యలో మరి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 40 ఇయర్స్ ఇండస్ట్రీ మధ్యలో లేచి మీ చిన్నాయన గొడ్డలి మీ చెల్లి అమ్మకు మోసం చేశాడు ఏంటిది? ఇది సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక మంచి చర్చ జరుగుతుండేటప్పుడు మాట్లాడాల్సిన మాటల ముఖ్యమంత్రి గారిని ఒక 151 స్థానాల్లో ప్రజాస్వామ్యంలో ఒక బలమైనటువంటి ముఖ్యమంత్రి వారు సభలో ఉంటుంటే సమాన చర్చలు జరుగుతుండేటప్పుడు ముఖ్యమంత్రి గారికి అడ్రస్ చేస్తూ ఇలాంటి మాట్లాడటం 40 ఏళ్ల ఇండస్ట్రీ అనిపించుకున్నటువంటి నేను ముఖ్యమంత్రిని చేశాను అనిపించుకున్నటువంటి చంద్రబాబు నాయుడికి ఇది తగునా? అంత దారుణంగా మాట్లాడచ్చా? హత్యా రాజకీయాలు చిన్నన్న గొడ్డలంటావు ఏంటి సంబంధం? దాని మీద ఎంక్వైరీస్ నడుస్తున్నాయి. నువ్వు సభలో సభా సమయాన్ని వృధా చేస్తూ ఇలా చర్చకి ప్రక్కదోవ పట్టిస్తే ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. ఆ సందర్భంలో మరికొంతమంది ఎమ్మెల్యేల పైన కూడా అసభ్యంగా మాట్లాడటం గంట అరగంట, ఇది ఇన్ని మాట్లాడినటువంటి వాళ్ళు తిరిగి సభలో ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ అర్ధాంతరంగా సభ నుంచి లేచి నేను రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే వస్తాను అని బయటకు వెళ్ళి నా కుటుంబాన్ని విధిలోకి తీసుకొస్తారా నా భార్యని అవమానిస్తారా అని అక్కడ వేదికపై పార్టీ ఆఫీసులో కూర్చొని ముసలికన్ను దొంగ ఆ ఏడుపులో నిజాయితీ ఉందా? మగాడు ఏడవచ్చా? మగాడు ఏడ్చేటప్పుడు నిజమైన మగాడు ఒక ధీరుడు ఒక వీరుడు అని గ్రహించిన లచ్చన్న డ్రైవర్ వెంటనే 4 గంటలకే మేడ మీదకి వెళ్ళిపోయినాడు. దిగి రావట్లేదు, ఎవరిని లోపలికి రానివ్వట్లేదు, ఎవరితో మాట్లాడటం లేదు, ఒక్కడే కూర్చున్నారు గదిలో. వెక్కి వెక్కి ఏడ్చారంట, ఆవేదనతో కృంగిపోయారంట, ఆవేశంతో గుండాగి మరణించారట. లచ్చన్ అన్నాడు వెళ్తూ వెళ్తూ 7:30 గంటల వరకు ఉండి ఎప్పుడు నాతో వెళ్ళిరండి అని చెప్పే రామారావు గారు ఈరోజు అయ్యగారు పెద్ద ఆయన నాకు వెళ్ళండి అన్నారు. నాకేదో అనుమానంగా ఉంది, ఏ టైం అయినా సరే ఫోన్ చేయని చెప్పారు. అర్ధరాత్రి తర్వాత ఆయనకి మెసేజ్ వచ్చింది, రామారావు గారు మరణించారు. ఆ రోజు రామారావు గారు 11 మంది బిడ్డలతో వేలాది కోట్ల రూపాయలు కుటుంబానికి ఇచ్చి చరిత్రనిచ్చి ఆయన ఇన్ని ఇచ్చినటువంటి ఆఖరికి ఆయనకి భోజనం లేదయ్యా. భోజన ప్రియుడు రామారావు గారు, భోజనం లేదు.